గత 3 రోజులుగా కొన్ని పత్రికల్లో విశాఖపట్నం నగరంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములపైన కడప నుంచి పులివెందుల నుంచి కొంతమంది వ్యక్తులు వస్తా ఉన్నారు, ఇక్కడ సెటిల్మెంట్లు చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి మా ప్రభుత్వం తాలూకా ప్రమేయం, మా నాయకుడి తాలూకా ప్రమేయం ఆయన పేరు చెప్పి, ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల పేర్లు చెప్పి ఈ సెటిల్మెంట్లు చేస్తున్నారు అనేటువంటిది ఒక కథనాన్ని గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని పత్రికలు ప్రచురణ చేశాయి. దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, మరి ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులుగా మా పైన ఉంది. అసలు ఈ కథనాలు చూసిన తర్వాత, ఈ తాలూకా ఆరోపణలు విన్న తర్వాత, విశాఖపట్నం తాలూకా అభివృద్ధిని చూడలేక జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచనలు, గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచనలు, మొన్న 6వ తారీఖు శ్రీకాకుళం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు విశాఖపట్నాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తానన్నటువంటి మాట ఆ రోజు ఆ సభలో ఆ సమావేశంలో చెప్పినప్పుడు, విశాఖపట్నం నగరానికి, విశాఖపట్నం జిల్లాకి రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో అవకాశం ఉన్నటువంటి నగరంగా విశాఖపట్నం నగరం అన్ని అవకాశాల్లో ముందుందన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. అటువంటి నగరం అభివృద్ధి చెందుతుందని, అటువంటి నగరానికి మహారదశ పట్టబోతా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో విశాఖపట్నం నగరానికి మంచి రోజులు రాబోతా ఉన్నాయని ఓర్వలేక ప్రతిపక్షం తెలుగుదేశం కానీ, ఆ పార్టీకి తోడున్నటువంటి కొన్ని పత్రికలు కానీ దుష్ప్రచారం చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. ఈరోజు అసలు విశాఖపట్నం నగరానికి గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు కానీ, చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆయా 9 సంవత్సరాల్లో కానీ, ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజన్నా విశాఖపట్నానికి మంచి చేశారా, మేలు చేశారా ఒక్కసారి చెప్పమని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. విశాఖపట్నం నగరానికి కానీ విశాఖపట్నానికి కానీ ఏ ఒక్కరోజు చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్ ని గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ రోజు జరగలేదు. నేను గతంలో అనేక సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పాను, తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారు కానీ విశాఖపట్నాన్ని వాడుకున్నారు తప్ప ఏ రోజు విశాఖపట్నానికి వారు ఉపయోగపడలేదు అనేటువంటి విషయం విశాఖ వాసులకి, విశాఖపట్నం ప్రజలకి అందరికీ తెలిసినటువంటి అంశం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అసలు విశాఖపట్నానికి అభివృద్ధి అనేటువంటిది చేసి చూపించినటువంటి వ్యక్తి 2004 నుంచి 2009 మధ్య ఉన్నటువంటి పెద్దలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మళ్ళీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ విశాఖపట్నం నగరాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి, విశాఖపట్నం నగరానికి కొత్త బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేయాలని చెప్పి, గతంలో విశాఖపట్నం ఉన్నటువంటి పేరుని పూర్తిగా గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఏ రకంగా నాశనం చేస్తుందో మనందరం చూశాం. ఉదు తుఫాన్ వచ్చినప్పుడు ఆ రోజు మీ అందరికీ తెలుసు, ఆ సమయంలో ఉదు తుఫాన్ వచ్చిన తర్వాత నేను రైల్వే జోన్ మీద ఉద్యమం చేశాను, విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఆ రోజు నేను ఉద్యమం చేస్తే, ఇదే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారో మీ అందరికీ తెలుసు.
విశాఖపట్నం నగరం హుదూద్ తుఫాన్ లాంటి తుఫాన్ వస్తే దేనికి ఉపయోగపడదు. అక్కడ ఎవరు పెట్టుబడులు పెట్టకండి. రైల్వే జోన్ విశాఖపట్నంలో స్థాపించకండి. దాన్ని తీసుకెళ్లి గుంటూరులో పెట్టండి. ఒకరేమో దేశీ దివాకర్ రావుడేమో ఆయన గుంతకల్లో పెట్టమని, ఆ రోజు గల్లా జయదేవ్ రాయపాటి సాంబశివరావేమో గుంటూరులో పెట్టమని, కేసీఆర్ విజయవాడలో పెట్టమని. అసలు విశాఖపట్నం నగరంలో దేనికి ఉపయోగపడదు. హుదూద్ తుఫాన్ లాంటి తుఫాన్ ఇంకొకటి వస్తే ఆ నగరంలో ఎవరు జీవించడానికి కూడా అక్కడ అవకాశాలు లేవని చెప్పి తప్పుదో పట్టించారు. విశాఖపట్నం లాంటి ఒక మంచి నగరాన్ని, ఆసియా ఖండంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందినటువంటి విశాఖపట్నం తాలూకా అభివృద్ధిని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నాయకులు. మరి అటువంటి నగరాన్ని మీ అందరికీ తెలుసు, గతంలో విశాఖపట్నంలో జరిగినటువంటి భూ కుంభకోణం గురించి మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎవరి హయాంలో జరిగినాయి? మీరు ఈరోజు ఒక ప్రాంతం పేరు పెట్టి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం పేరు పెట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి సెటిల్మెంట్ చేస్తున్నారని చెప్పి, ఇక్కడ బెదిరిస్తున్నారని చెప్పి ఏ రకంగా అన్యాయంగా మా ప్రభుత్వం మీద మీరు అభాండాలు వేస్తా ఉన్నారో మేము చూస్తా ఉన్నాం. దానికి కొన్ని పత్రికలు ఏ రకంగా వారికి సహకరిస్తా ఉన్నాయో చూస్తా ఉన్నాం. ఈరోజు విశాఖపట్నంలో జరిగినటువంటి భూ దందాలు, భూ స్కాము, కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూ స్కామ్ జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలో. ఆ హయాంలో జరిగినటువంటి లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి స్కామ్లు విశాఖపట్నం తాలూకా ఇమేజ్ ని ఏ రకంగా దెబ్బతీసాయో కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. దందాలు చేసింది మీరు, ఇక్కడ అక్రమాలు చేసింది మీరు, ఇక్కడ ట్యాంపరింగ్ చేసింది మీరు, ల్యాండ్ పూలింగ్ పేరిట అన్యాయంగా భూములు దోపిడీ చేయడానికి ప్రయత్నం చేసింది మీరు, ఏ రకంగా బెట్టింగ్లు, ఏ రకంగా ప్యాకాట క్లబ్బులు, ఏ రకంగా హార్స్ రైడింగ్ కార్యక్రమాలు చేసినటువంటి విషయాలు మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఈరోజు అటువంటిది ఎక్కడా కూడా విశాఖపట్నం నగరంలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడా కూడా తావివ్వడానికి వీల్లేదని చెప్పి ఈరోజు మీరు ఒక్క విషయాన్ని గమనించమని చెప్పుకుంటా ఉన్నారు. నగర ప్రజల్ని కానీ మిమ్మల్ని కానీ ఈ రాష్ట్ర ప్రజానికి కానీ ఎక్కడ విశాఖపట్నంలో కానీ ఒక్క ప్యాకాట క్లబ్ ఎక్కడన్నా నడుస్తా ఉందా? ఎక్కడన్నా బెట్టింగ్ జరుగుతా ఉన్నాయా? ఎక్కడన్నా అసలైనటువంటి నృత్యాలు కానీ, ఎక్కడన్నా అసలుగా జరిగేటువంటి ప్రదర్శనలు కానీ ఎక్కడన్నా జరుగుతా ఉన్నాయా ఒకసారి ఆలోచన చేయమని చెప్పుకుంటా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఈ 4 నెలల కాలంలో ఒక్క పేదవాడికన్నా ఈ ప్రాంతంలో విశాఖపట్నం నగరంలో కానీ రాష్ట్రంలో కానీ అన్యాయం జరిగిందని చెప్పి ఒక్క పేదవాడిని చూపించమని చెప్పుకుంటా ఉన్నా. ఈ రకమైనటువంటి అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు గత ప్రభుత్వంలో మీ హయాంలో చేసి ఈరోజు మన ప్రాంతాన్ని విశాఖపట్నం నగరాన్ని మీ అందరికీ తెలిసి నేను గతంలో అనేక సందర్భాలు చెప్తా ఉన్నా, ఇప్పుడు కూడా నా వ్యక్తిగత అభిప్రాయంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అసలు అన్ని రకాలుగా రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధానికి హైదరాబాద్కి ధీటుగా రాజధానికి అవకాశం ఉన్నటువంటి నగరం విశాఖపట్నం నగరం అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. 13 జిల్లాల్లో అత్యంత అవకాశాలు ఉన్నటువంటి నగరం. ఈరోజు ఎయిర్పోర్ట్ కానీ, సీపోర్ట్లు కానీ, రైల్ కనెక్టివిటీ కానీ, నేషనల్ హైవే కనెక్టివిటీ కానీ, అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కానీ, అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి విశాఖపట్నం నగరాన్ని రానటువంటి కాలంలో దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి పేరు తీసుకొచ్చేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు. దానికి సహకరించడానికి శాసనసభ్యులుగా మేము, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, పార్టీ నాయకులు అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మీ ద్వారా మరొకసారి ఈ మీ పత్రికా సమావేశం అయిన తర్వాత గౌరవ పోలీస్ కమిషనర్ గారి దగ్గర కూడా శాసనసభ్యులు వెళ్తా ఉన్నాం. మీ ద్వారా వారికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు, ఇటువంటి రాతలు కొన్ని పత్రికల్లో కొన్ని ఛానల్లో చూపించినప్పుడు మీరు కూడా సుమోటోగా దాన్ని తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. మేము ప్రభుత్వం నుంచి కూడా గట్టిగా పోలీస్ శాఖని వారిని కూడా కోరడం జరుగుతూ ఉంది. అసలు ఇటువంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు ఎవరింటికో ఎవరో వచ్చారని చెప్పి, వాళ్ళు ఫలానా ప్రాంతానికి చెందిన వారని చెప్పి ఏదైతే కొన్ని ఆరోపణలు చేశారు, అటువంటిది వచ్చినప్పుడు కంప్లైంట్ ఇవ్వాలి. మాకు వచ్చినటువంటి కంప్లైంట్, పోలీస్ అధికారులకు వచ్చినటువంటి కంప్లైంట్ ని వారు విచారణ చేసి అసలు వాస్తవాలు ఏంటి అనేటువంటి ప్రజల ముందు పెడతారు. అంతే తప్ప ఏ ఒక ప్రాంతం మీదో ఒక పార్టీ మీదో దీని ఉద్దేశం, గతంలో మీ అందరికీ తెలుసు 2014 ఎన్నికలు
జరిగినప్పుడు కూడా ఈ రకమైనటువంటి ప్రచారమే మా పార్టీ మీద చేశారు. ఈ రకంగానే మా పార్టీని దెబ్బతీయాలని చెప్పి చూశారు. ఆ రోజు ఆ విషయంలో వాళ్ళు విజయం సాధించారు. ఈరోజు ఇప్పుడు ఈ నగరం అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ప్రయత్నంలో ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకత్వమే కాదు, వారికి సహకరిస్తున్నటువంటి కొన్ని పత్రికలే కాదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక వర్గానికి, ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలు కూడా దానికి సహకరిస్తా ఉన్నారన్నటువంటి విషయాన్ని కూడా చెప్పక తప్పట్లేదు. దానికి వారందరూ సహకరిస్తా ఉన్నారు. వారు ఈ రోజు మా సాధించినటువంటి విజయాన్ని జీర్ణించుకోలేక ఈ రకమైనటువంటి తప్పుడు విష ప్రచారానికి విశాఖపట్నం ప్రజల తాలూకా ఆలోచనల్ని, వారి తాలూకా ఏ ఉద్దేశంతో అయితే ఈరోజు మాకు ఓటేశారు, రాష్ట ప్రజలు ఏ ఉద్దేశంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారో, ముఖ్యమంత్రిని చేశారో, రేపు రానటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో దీని తద్వారా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం కోసం చేస్తున్నటువంటి విష ప్రచారంగా దీన్ని మేము భావిస్తూ తప్పకుండా ఇటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పత్రికలు కాని వ్యక్తులు కాని తప్పకుండా అవసరమైతే మేము మీ ద్వారా మరొకసారి తెలియజేస్తా ఉన్నా, ప్రజలకు తెలియజేస్తా ఉన్నా, అటువంటి వ్యక్తులకి తెలియజేస్తా ఉన్నా, దయచేసి ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే, గతంలో మొన్న జరిగినటువంటి ఒక సమీక్ష సమావేశంలో మా పెద్దలు విజయసాయి రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, మా నాయకుడి పేరు కాని ఆయన పేరు కాని మా పేర్లు కాని ఎవరు ఎక్కడ వాడుకున్నా సరే ఎవరిని కూడా అటువంటి దాన్ని ఎక్కడ కూడా ప్రోత్సహించొద్దని చెప్పి గతంలో చెప్పాం, ఇప్పుడు చెప్తా ఉన్నాం, రేపు కూడా ఇదే మాట చెప్తాం. అన్యాయాన్ని ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదు, అక్రమాల్ని ప్రోత్సహించదు, అసాంఘిక కార్యక్రమాన్ని ప్రోత్సహించదు. ప్రభుత్వం చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. తప్పకుండా ప్రజలకి అన్ని రకాలుగా సౌకర్యంగా ఉండే విధంగా నగరాన్ని తయారు చేయబోతా ఉన్నాం, నగరాన్ని అభివృద్ధి చేయబోతా ఉన్నాం, దేశంలోనే అత్యున్నతమైనటువంటి నగరంగా విశాఖపట్నాన్ని నిలబెట్టబోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.